వందకు పైనా హత్యలు చేశాడు, 200 పైగా రేపులు చేసిన వ్యక్తి. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చూడండి. అలాంటి హంతకుణ్ణి ఇంతవరకు ఏ పోలీసులు కూడా పట్టుకోలేదు అంటే ఇది మన ప్రభుత్వాలు చేసే తప్పంటారా? అలాంటి ఒక వ్యక్తిని ఈరోజు సుమన్ టీవీ పట్టుకొని మా ఛానల్లో కూర్చోపెట్టింది అంటే దట్ ఈజ్ మై షో. హలో హలో, ఏంటి షో? దట్ ఈజ్ మై షో, దట్ ఈస్ ఈ షో. ఏంటి ఇవన్నీ? నన్ను ఇక్కడ పిలిచింది ఇంటర్వ్యూ కోసం అనేసేనా? ఇంటర్వ్యూ కోసమేనండి, నేను చెప్పింది అంతా తప్ప. తప్పు కాదు, తప్పు తప్పు అని తప్పు అంటారంటి? నేను మటస్ చేశానా? చేశారు కదా. ఎక్కడ? సినిమాలలో. సినిమాల్లో చేశాను, అది వేరే సంగతి. నేను నిజం జీవితంలో అలాంటి మనుషులు ఏం కాదు. చేసే ఉన్నారండి మీరు. హలో రోషన్, అలా తప్పదు. ఇష్టం నన్ను ఇక్కడికి ఎందుకు? ఇది మా ఛానల్ అండి, మీరు వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూ చెప్తాను. మీరు కూర్చొని చెప్పాలంటే. మీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూ చేస్తే నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. నేను కూడా ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు చేపించుకోవడానికి చేయడానికి లేదు ఇక్కడ. అయితే నా ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకపోతే మాని. నీ ఇష్టం వచ్చినట్టు నేను, ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే కూర్చోండి, లేకపోతే వెళ్ళిపోండి స్టూడియోలో నుంచి. ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి చేయను, వెళ్ళిపోతాను అంటే ఏం చేస్తావు? వెళ్ళిపోండి. కాదు, ఏమిటి చేస్తావు అప్పుడు? వెళ్ళిపోండి అని చెప్తున్నాను. మళ్ళీ అదే మాట్లాడతా. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయానంటే నువ్వేమిటి చేస్తావు చెప్పు. ఏం చేయను, ఏం చేస్తానో ఏం చేయలేనో నేను చూపించుకుంటా, మీరు వెళ్ళిపోండి. కానీ నువ్వేం చేయవు కదా. అవును. అయితే ఏం చేయకపోతే నేను ఎందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి? అట్లయితే నేను కూడా ఏం చేయించుకోకపోతే ఇక్కడే కూర్చుంటాను. అయితే ఇద్దరు ఇక్కడ కూర్చుని ఉంటావు, ఇది చాలా బాగుంది. ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేయించుకుంటారా లేదా? నా పద్ధతిలో ఇంటర్వ్యూ చేయించుకుంటారా? చేయించు. నీ పద్ధతిలో అంటే చేయించుకుంటారా? ఓకే. హాయ్ సత్యప్రకాష్ గారు. హాయ్ రోషన్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? సూపర్ అంటే సూపర్. డింగిరికో జింగో. ఓకే, డింగిరికో జింగో. నేను చెప్పింది తప్ప? ఏంటది? 200 రేప్ చేశారు, 100 హత్య చేశారు, ఎంత మందిని పాడు చేశారు మీరు? నిజంగా రేపులు చేయలేదు, ఎవరిని పాడు చేయలేదు, అవన్నీ సినిమాలు బాబు. నేను కూడా అండి సీరియస్ గా చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారని చెప్పాను అంతే. ఓ అలాగా, అయితే ఓకే. సో అయితే ఒక 100 రేప్స్, ఏ నంబర్ ఆఫ్ మర్డర్స్, ఓకే, దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్లు, రేపులు. సో మీరు ఈ సినిమాల్లో చేసినవి ఓకేనండి? ఈ కిడ్నాప్లు, ఈ దొంగతనాలు ఇవన్నీ. ఫస్ట్ రేప్ సీన్ చేసేటప్పుడు ఎలా అనిపించదు మీకు? రేప్ సీన్ చేసేటప్పుడు ఎలా అనిపించండి? చేశాక ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించింది? తీయగా అనిపించింది. అలాగే రేప్ సీన్ చూసినప్పుడు నీకు అలా అద్భుతంగా అనిపిస్తుంది చూసిన వాళ్ళందరికీ, చేసిన వాళ్ళకి మాకే అనిపిస్తుంది అయ్యో ఎందుకురా చేసేది అనేసి. దాంట్లో ఎలాంటి సంతోషం లేదు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు, ఎలాంటి ఎంజాయ్మెంట్ లేదు. జుంగులుకో జుంగో. సో సత్యప్రకాష్ గారు, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ రాగానే నేను అడుగుదాం ఉంది అనుకుంటే, పోకిరి సినిమాలో మీరు కట్టించుకొని కొట్టించుకుంటారు కదా? అంత క్లియర్ గా లేదా? మామూలుగా చెప్పినా జనాలకు అర్థం అయిపోతుంది. కట్టించుకొని కొట్టించుకుంటారు కదా, కట్టించుకొని కొట్టించుకున్న సీన్ రియల్ లైఫ్ లో కూడా జరిగింది. సో మీ సినిమా తీసే అలా చేశారు ఆ పోలీస్ ఆఫీసర్ అని నేను విన్నా, అది నిజమా? డెఫినెట్ గా నిజమే. అలాంటి సందర్భాలు జరిగాయి యాక్చువల్లీ. మన బాపట్ల దగ్గర ఎక్కడో అలాగ జరిగింది అనేసి నేను విన్నాను. సో దానివల్ల ఒక తెలిసిన విషయం ఏంట్రా అంటే, మనం తప్పు చేస్తున్నది సినిమాల ద్వారా జనాలకు చూపిస్తే దాని ప్రభావం ఎక్కడో అక్కడ కొంతమంది మైండ్లో పడుతుంది యాక్చువల్లీ. అందుకోసం బేసిక్గా నేను అలాంటి యాక్టింగ్ చేస్తున్నాను అంటే నాకు అలాంటి క్యారెక్టర్స్ దొరికే అందుకే చేస్తున్నాను తప్పిస్తే. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పర్సనల్, ఒక మనిషిగా మాత్రం నేను 101% దానికి వ్యతిరేకిస్తాను, దానికి ఎగెనెస్ట్. నాకు అసలు నచ్చదు అది. ఎస్ యా, సినిమా జీవితంలో జరిగేదానికి, నిజ జీవితంలో జరిగేదానికి మీకే కాదు చాలామంది విలన్స్ని ఇంటర్వ్యూ చేశాను కదా, క్వైట్ ఆపోజిట్ కొంటారు అనమాట. వాళ్ళెంత సెన్సిబుల్గా ఉంటారో సినిమాల్లో చేసే కూడా అంత హారిబుల్గా ఉంటుంది. సో మీ రియల్ లైఫ్లో కూడా అదే జరుగుతుందని నేను విన్నా. సో యాజ్ ఎ యాక్టర్ 500 మూవీస్ చేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీ సినిమాలు, పోలీస్ స్టోరీ కావచ్చు, సీతారామరాజు కావచ్చు, పోగిరి కావచ్చు, బాలకృష్ణ గారి సినిమాల్లో ప్రతి సినిమాలో ఉంటారు, నాగార్జున గారి సినిమాల్లో ప్రతి సినిమాలో ఉంటారు. వితౌట్ సత్యప్రకాష్ గారు అలాంటి సినిమాలు ఊహించుకోలేం ఆ టైంలో కూడా. అంటే విలన్గా ఒక సైకోయిజం క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే? సైక్లోయిజం క్యారెక్టర్ నీ అవ్వా, ఈ ఇంట్లో కొన్ని కాలు పట్టేవంటే కాలు ఉండదు, జాగ్రత్త రాయ్. నేను రాయుడు మాట్లాడుతున్నాను, తీసుకెళ్ళి. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో ఇన్స్టాంటేనియస్లీ వచ్చిన ఒక ఎక్స్ప్రెషనే వర్కౌట్ అవుతుంది. కాకపోతే అదర్వైజ్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఐఎమ్ ఎ వెరీ స్వీట్ బాయ్. ఎస్.
బాయ్ కదా, కరెక్ట్. ఎంతమంది తిట్టుకొని ఉంటారండి నిజ జీవితంలో అంటే మిమ్మల్ని? ఆల్మోస్ట్ అందరూ తిట్టుకుని ఉంటారు యాక్చువల్లీ. ఆ రోజుల్లో ముఖ్యంగా సినిమాల మీద సినిమా ప్రమేయం అనేది జనం మీద ఎక్కువ ఉండేది. అంటే ఇప్పుడంటే కొంచెం రియలైజ్ అయిపోయి ఏముందిరా వాడు సినిమాలో యాక్ట్ చేశాడు అంతే కదా అనుకుంటారు. బట్ ఒక 25 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ అంత సినిమా ప్రమేయం మనుషుల మీద ఎక్కువ పడి రియల్ రియల్ లైఫ్లో కూడా చాలామంది అలాంటి ఇన్సిడెంట్ చేసిన రోజులు ఉన్నాయి. చేశారు, ఎందుకంటే అప్పుడు నాకు చాలా లెటర్స్ వచ్చేవి. నేను చెన్నైలో ఉండే లవ్ లెటర్సే కదా. లవ్ లెటర్స్ అంటే ఇలాంటి లెటర్స్ కూడా వస్తాయి. తిరునెల్వేలి అనేసి ఒక ఊరుంది చెన్నై తమిళనాడులో. ఆ తిరునెల్వేలిలో బేసిక్గా ఎలాగైతే మనకి ఇక్కడ రాయలసీమలో కత్తులు కటార్లు బాంబులు ఎక్కువ ఉండేవంటారు, అక్కడ అలా ఉండేవాళ్ళు అన్నమాట. సో అక్కడి నుంచి అడ్రస్ కనుక్కుని నాకు ఆ లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏంటంటే నాకు తమిళ్ చదవడం రాదు. సో మా ఇంటి పనమ్మాయి ఉంటే ఆవిడ చేత చదివించాను. అక్కడ మురుగన్ అనేసి ఒక పెద్ద రౌడీ అనమాట. వాడు నా పోలీస్ స్టోరీ సినిమా చూసి నా క్యారెక్టర్తో ఇంప్రెస్ అయ్యి వాడి పేరుని సత్య అని మార్చుకున్నాడు. నా పేరు సత్య కాబట్టి వాడి పేరు సత్య అని మార్చుకొని ఇప్పుడు సత్య ద రౌడీ అన్న లెవెల్ అన్నమాట. వాడు చెప్పాడు, అన్నా నువ్వు ఎప్పుడైనా చెప్పావంటే నేను ఇది కలవడానికి వస్తాను అనేసి. సో ఈ విలన్ తాలూకా విలనిజం తాలూకా ఇంపాక్ట్ అలాంటి మనుషుల మీద చాలా పడుతుంది. ఎలాగైతే ఇప్పుడు పోకరి సినిమా చేయడం వల్ల ఒక ఎస్ఐ అలా బిహేవ్ చేస్తాడు, అలాగే మురుగన్ అన్న వ్యక్తి తిన్నెల్వేలిలో చేస్తాడు, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నేను ఇలాగ విలన్ అవ్వాలి, ఎంతోమంది పిల్లలు అంటుంటారు అంకల్ నేను వీళ్ళక పెద్ద విలన్ అవుతాను అనేసి. అదీ కాక ఎక్కువ మంది ఇవాళ రోజుల్లో నన్ను సత్యప్రకాష్ అని పిలిచేది చాలా తక్కువ మందే ఉంటారు. మేబీ ఒక 40% 60% నన్ను విలన్ అనేసి పిలుస్తారు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా ఎందుకు, మన గురువుగారు రామానాయుడు గారు అతని సినిమా నేను చేసినప్పుడు నన్ను విలన్ అనేసి పిలిచేవారు, ఎప్పుడు సత్యప్రకాష్ని పిలవలే. సో ఆ ఇంపాక్ట్ అలా ఉండిపోతుంది. యాక్చువల్లీ జీవించేస్తారు ఆ రోల్స్లో కూడా మీరు? అది మరి తెలియదు, జీవిస్తాను మరణిస్తాను, బట్ అట్ ద ఎండ్ మరణిస్తాను. ముందు నుంచే ఓకే, ఏదో వాళ్ళు ఇచ్చిన డైరెక్టర్ తాలూకా కాన్సెప్షన్ ఇలా ఉంటుంది, దాన్ని మనం ఏదో విధంగా చేద్దాము అన్న ఒక ఒక పర్స్పెక్టివ్ తీసుకుని ఉంటాం కాబట్టి అది జనాలకి నచ్చుతుంది బేసిక్గా. నిన్న ఎయిర్పోర్ట్లో కూడా ఒక ఓల్డ్ లేడీ కలిసింది, సత్యప్రకాష్ గారు యు ఆర్ ఫ్యాబ్యులస్ అంది. అమ్మ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మనకంత అర్థం కాదు కదా. ఆయన ఒక ఫ్యాబ్యులస్ అంటే ఏదో మంచిదే, తిట్టలేదు ఆశీర్వదించింది అన్న విషయం అర్థమవుతుంది. సో ఇట్ హ్యాపన్స్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో కలిసి మీ యాక్షన్ చాలా బాగుంది అంటే విలనిజంని ఆ లెవెల్కి నేను చేయగలిచాను అన్న ఒక నమ్మకం కుదురుతుంది. ఎందుకని విలన్గా ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు, దాదాపు 500 పిక్చర్ పైగా చేశారు. తర్వాత ఉండగా 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 సత్యప్రకాష్ గ్రాఫ్ అనేది బాగా పడిపోయింది. అంటే మీరు సినిమాలు వద్దనుకొని వెనక్కి వెళ్ళారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని వద్దనుకొని దూరంగా ఉంచిందా? అదేమో సినిమా ఇండస్ట్రీ నన్ను వద్దనుకొని దూరంగా ఉంచిందో అంటే నేను సినిమాలు వద్దనుకొని వెళ్ళడం కంటే కూడా ఇప్పుడు అయితే ఉల్లాల్లా ఉల్లాల అన్న సినిమా డైరెక్షన్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ దానికి మా ఫ్రెండే ఏ గురురాజ్ అనేసి అతనే ప్రొడ్యూసర్. అంటే సుఖీభవ ప్రాపర్టీస్ ఉంది, అతనిదే సుఖీభవ మూవీస్ మీద తీస్తున్నాడు. సో ఈ సినిమా చేయడానికి నేను దగ్గర ఫర్ ద లాస్ట్ 1.5 ఇయర్ కూర్చొని ఉన్నాను అనమాట. సో ఈ 1.5 ఇయర్ నాకు వేరే సినిమాలు చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే రెండు అది అది చేసుకుంటూ ఇది చేసుకుంటే చాలా కష్టం. కానీ అలాంటి నేపథ్యంలో ఇప్పుడు సినిమా చేస్తున్నాను నేను 90 ml అనేసి మన కార్తికేయ RX100 హీరోతోని. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. ఈ సినిమా మళ్ళీ పెద్ద హిట్ అయిన తర్వాత ఇప్పటిదాకా నన్ను ఏ విలన్ అనేసి మీలాంటి వాళ్ళందరూ తిట్టుకుంటున్నారో అక్కడి నుంచి మరి ఒక మంచి ఫాదర్గా తయారవుతానమాట. సో మరి ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ మై సినిమా కెరియర్ ఒక ఫాదర్గానే రిటైర్ అయిపోతాను గ్యారంటీగా. సో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్నీ కూడా మీరు నందమూరి బాలకృష్ణ గారితో వర్క్ చేశారు, లైక్ నరసింహానాయుడు కానీ, సమరసింహారెడ్డి కానీ, విజయేంద్ర వర్మ. అసలుకి అంటే ఆయన ఆయనే ఒక హీరో ప్లస్ విలన్ గా కనపడతారు ఆ యాంగిల్ లో. ఆ విలన్ కి ఇంకొక విలన్ యాడ్ అయితే ఎలా ఉంటుంది అసలు ఆ సినిమా, ఊహించుకోవాలి మనం. సో ఎలా ఉంటుంది బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంటుంది అంటే అది డిస్క్రైబ్ చేయడానికి కూడా నాకు అర్హత లేదేమో అనుకుంటా. హీఈస్ సంథింగ్ నిజంగా లయన్, దేనికైనా సిద్ధం. మామూలుగా నడుస్తున్న ట్రైన్లో యాక్షన్ కావాలంటే జంప్ చేయడానికైనా సిద్ధం, ఎంత పెద్ద బిల్డింగ్ మీద నుంచి అయినా దూకివ్వాలంటే సిద్ధం. ట్రైన్లు ఆపేస్తుంటారు అతను మామూలుగా కాదు. మేము విజయేంద్ర వర్మ సినిమా చేస్తున్నాం జోధ్పూర్లో. సో అక్కడ పెద్ద పెద్ద మిలిటరీ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట, మహారాజుల తాలూకు బిల్డింగ్స్. అలాంటి ఒక పైన బిల్డింగ్ నుంచి కిందకి జంప్ చేయాలి, కింద మాకు సేఫ్టీ అన్నీ వేస్తారు, అట్టలు గిట్టలు బట్టి పడుపులు గిలుపులు వేస్తారు. సో నేను ఇద్దరం కలిసి, అతను నేను ఇద్దరం మిలిటరీ వాళ్ళమే అన్నమాట.
సో ఆ పైనుంచి చూసుకొని కిందకి జంప్ చేయాలి. అక్కడ దాకా పరిగెట్టి వచ్చాను, కింద చూడగానే నాకు మొత్తం పేరిపోయింది. ఓర్ నాయన నా వల్ల మాత్రం కుదరదు అనేసి నేను చేయను. అతను చేశాడు, దూకేశాడు. అమ్మో దూకిస్తాడు, అప్పుడే అతనికి కాలుకు దెబ్బ తగిలింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు చాలా సివియర్ యాక్సిడెంట్ అది. అంటే అతనిలో ఉన్న ధైర్యం, అతనిలో ఉన్న మొండితనం, అతనిలో ఉన్న పట్టుత్వం, అతనిలో ఉన్న గ్రేట్నెస్, దట్ ఈస్ బాలకృష్ణ. అతనితో కంపేర్ చేయడం ఉంది చాలా కృష్ణ. అందుకే నా లైఫ్లో నేను నిజంగా అదృష్టవంతుడిని అంటే చిరంజీవి గారిని, అతన్నే ఫాలో అవుతూ వచ్చాను. అతన్ని చూసే సినిమా యాక్టర్ అయ్యాను, అతనితో పాటే ఫస్ట్ సినిమా చేశాను. సో అతన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఇలాంటి ద లెజెండ్స్, ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి గారు, వాళ్ళందరూ ఏంటంటే నా భూతో నా భవిష్యత్తు. మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ అలాంటి స్టార్స్ రావాలి అంటే అది ఉండకపోతే కదా, ఫర్ ద 40 ఇయర్స్ మెగాస్టార్ మెగాస్టార్గానే ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద మళ్ళీ మెగాస్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నాయి, కానీ మెగాస్టార్లు లేవు కదా. సో దట్ ఈస్ చిరంజీవి. నేనే కాదు, నేను ఇప్పుడున్న యూత్ అందరికీ కూడా అదే చెప్తాను. మీరు మంచి హీరో అవుదాం అనుకుంటున్నారు అంటే చిరంజీవి గారి తాలూకా సినిమాలు తీసి, అతను వేసిన స్టెప్స్ చూసి, అతను చేసే ఫైట్స్ చూడండి. ఎవరైనా సరే హీరో అవుదాం అనుకున్న ప్రతి యంగ్స్టర్స్కి నేను చెప్పిన విషయం, చిరంజీవి గారి సినిమాలు తీసి ఆ డ్యాన్సులు ఆ ఫైట్స్ చూశారంటే మీలో 90% స్కోరింగ్ వచ్చేసినట్టే లెక్క. ఈజీ, దే ఆర్ ఆల్ గ్రేట్. బాలకృష్ణ గారిలో ఉన్న ఆ డైలాగ్ తాలూకా ఆ టెంపో ఒకటి, అలాగే ఇటుపక్క నాగార్జున, ఇటుపక్క వెంకటేష్, వాళ్ళు ఉన్న ఒక లవర్ బాయ్ తాలూకా ఇమేజెస్, అందుకే నలుగురు పిల్లర్స్ అలా ఉండిపోయారు కదా. సో నాలుగు పిల్లర్స్తో వర్క్ చేశారు. మెయిన్ చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం కదా మీకు? నాకు చాలా ఇష్టం. లైక్ మాస్టర్ చేశారు, బిగ్ బాస్ చేశారు. యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ పర్సన్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్ ఎ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా తక్కువ మూవీస్ చేశారు చిరంజీవి గారితో, అంటే కంపేర్ టు మిగతా ముగ్గురు హీరోస్తో చూసుకుంటే. చేశారు అంటే నాకు దొరకలే, అవకాశం రాలే, దట్స్ ఇట్. యాక్చువల్లీ సైరాలో చేస్తా అనుకున్నాను, బట్ అట్ ద లాస్ట్ మూమెంట్ అది కూడా మిస్ అయింది అన్నమాట. సో అన్నయ్యతో చేయడానికి అవకాశం దొరకలేదు, బట్ డెఫినెట్గా చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ సినిమా చిరంజీవి గారిది ఏదైనా సరే నేను చేస్తాను.